చేస్తున్నారు. ఈరోజు మరొక కారం పొడి రెసిపీతో మేము వచ్చేసాము. ఈరోజు అమ్మమ్మ మీకోసం శనగపప్పు కారం పొడి చేసి చూపిస్తారు. అది ఎలాగో చూద్దామా? అయితే నేను ప్రియాంక, వెల్కమ్ టు ఇన్ఫినిట్ పెటల్స్. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. వేయించిన శనగపప్పు తీసుకోవాలి మనం, అవి ఒక 1 కప్పు. అలాగే కరివేపాకు, కారం, వెల్లుల్లి రెమ్మలు, ఉప్పు, ఇంకా జీలకర్ర. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనం ఏమి వేయించుకోవటం, ఇలా ప్రొసీజర్ ఏమీ లేదు. డైరెక్ట్ ఇవి మనం బ్లెండ్ చేసేసుకోవటమే. సో ఇప్పుడు మనం త్వరగా ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ మనం మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 1 కప్పు వేయించిన శనగపప్పు యాడ్ చేసుకోవాలి. వేయించిన శనగపప్పు ఒక 1 కప్ తీసుకున్నామండి. దీని క్వాంటిటీ బట్టి మనం కారం యాడ్ చేసుకుంటాము. ఇన్ కేస్ మీకు కారం ఎక్కువైంది అంటే పప్పు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, కారం తక్కువైంది అంటే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకున్నామండి. ఫస్ట్ వేయించిన శనగపప్పు ఒక 1 కప్ తీసుకున్నాము, అలాగే సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఈ 1 కప్ వేయించిన శనగపప్పుకి మనం కారం ఒక 2 స్పూన్లు సరిపోతుంది. 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాము. ఇది పొడి కారం అండి. మనం శనగపప్పు కారానికి మిర్చి వేయము, డైరెక్ట్ కారపొడే వేసుకుంటాము. సో ఇప్పుడు ఇది చక్కగా మనం బ్లెండ్ చేసేసుకుందాము. చక్కగా మనకి పౌడర్ అయిపోవాలి. సో ఇది చూసారా, ఇలా చక్కగా పౌడర్ చేసేసుకొని ఒక బౌల్లో పక్కకు పెట్టుకోవాలి. ఈ కారపొడి కూడా మనం అన్ని ఇండివిజువల్గానే బ్లెండ్ చేసేసుకుంటామండి. ఇలా చేసుకోవటం వల్ల మనకు చక్కగా అన్నీ బ్లెండ్ అయిపోతాయి. సో ఈ కారపొడిలో మనకు కొబ్బరి కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఎండు కొబ్బరి ముక్కలు ఒక 10 తీసుకున్నాము, కొంచెం బ్లెండ్ చేసుకున్నాము. చూసారా, ఇలా చక్కగా బ్లెండ్ చేసుకొని అందులో ఇప్పుడు ఒక 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాము. ఏ కారపొడిలో అయినా జీలకర్ర లాస్ట్ వేసుకొని బ్లెండ్ చేసుకుంటే మనకి అక్కడక్కడ పంటికి తగులుతూ బాగుంటుందండి. అలాగే ఒక 10-12 వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు. ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసుకోండి, పర్వాలేదు. ఈ కరివేపాకును కూడా మీరు చక్కగా క్లీన్ చేసుకొని పొడిగా ఉన్న చోటే చక్కగా ఆరబెట్టుకొని తడి లేకుండా మనం మిక్సీలో వేసుకోవాలి. తడి ఉంటే కారం పాడైపోతుందండి. చూసారా, ఇప్పుడు కరివేపాకు కూడా బ్లెండ్ అయిపోయినాక ముందు చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమం కూడా అందులో వేసేసుకొని చక్కగా ఒకసారి మళ్ళీ మనం స్పూన్తో మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల చాలా ఈజీగా మనకి బ్లెండ్ అయిపోతుంది అన్నమాట, అంతా కలిసిపోతుంది. ఒక 2 రౌండ్లు వేసుకున్నాము మిక్సీ. మళ్ళీ చూసారా, చక్కగా కారపొడి మనకి రెడీ అయిపోయింది. శనగపప్పు కారపొడి రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకున్నాము. చాలా బాగుంటుందండి. ఇది చాలా ఈజీ రెసిపీ. ఇట్లా సింపుల్ సింపుల్ కారపొడులు మనం కనుక ఇంట్లో చేసి పెట్టుకున్నాము అంటే, ఎప్పుడైనా టిఫిన్ చేసుకునేటప్పుడు మనకి చట్నీ చేయలేకపోయినా, కరెంటు పోయినా ఇంట్లో, సో అప్పటికప్పుడు కబాల్ని ఇట్లాంటి పొడులు మనం వేసుకొని బ్రేక్ఫాస్ట్ అనేది తినేసేయచ్చు అన్నమాట. రైస్లో కూడా చాలా బాగుంటుందండి. అండ్ పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఇడ్లీ దోశలో ఈ కారపొడి వేసి నెయ్యి వేసి పెడితే చాలా ఇష్టపడతారు. సో ఒక్కసారి మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.